వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్ ఈరోజు మన లెర్నింగ్ టాపిక్ ఏంటి అంటే మెదడు యొక్క బాహ్య నిర్మాణము మెదడు ఏ విధంగా పనిచేస్తుంది మెదడులో ఉన్నటువంటి భాగాలేంటి వాటి విధులేంటి మెదడు ఏ విధంగా రక్షణ పొందుతుంది అంటే మెదడును రక్షించే భాగాలు ఏంటి 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 ఉంటాయి అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది మీకు మెదడు అనేది అతి సున్నితమైనటువంటి భాగము కావున దీని రక్షణకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయబడి ఇందుకీ మెదడు ఏ వ్యవస్థలో నిర్మాణము మెదడు ఏ వ్యవస్థకు చెందుతుంది అంటే మెదడు అనేది నాడీ వ్యవస్థకి చెందుతుంది సో నాడీ వ్యవస్థలో ఏ భాగాలు ఉంటాయి నాడీ వ్యవస్థలో ఉండే భాగాలు ఏంటి అంటే ప్రధానంగా ఏ భాగాలు ఉంటాయి మెదడు మరియు వెన్నుపాము అనేది ఉంటాయి ఈ మెదడు మరియు వెన్నుపాము అనేవి కేంద్ర నాడీ వ్యవస్థలోని ప్రధాన భాగాలు ఇంకా మెదడు నుంచి వచ్చే నాడుల్ని కపాలనాడులని వెన్నుపాము నుంచి వచ్చే నాడుల్ని వెన్నునాడులని అంటారు ఈ కపాలనాడుల్ని వెన్నెనాడుని కలిపి ఏమంటారు అంటే పరదీయ నాడీ వ్యవస్థ అంటారు అన్నిటికంటే దేని యొక్క మెదడు పెద్దదిగా ఉంటుంది అంటే ష్రూ అనే ఒక చిట్టి ఎలుక యొక్క మెదడు అనేది పెద్దదిగా ఉంటుంది కారణం అంటే చిట్టు చిట్టు ఎలుక అంటున్నారు కానీ దాని మెదడు ఎందుకు పెద్దదిగా ఉంటుంది అంటే దాని శరీర పరిమాణంతో పోల్చుకున్నప్పుడు దాని మెదడు పెద్దదిగా ఉంటుంది అలాగే మరి మన మెదడు బరువు ఎంత ఉంటుంది అట సుమారు మన మెదడు బరువు మన శరీర బరువులో కేవలం రెండు శాతం మాత్రమే కలిగి ఉంటుంది అన్నమాట సాధారణంగా ఒక ప్రౌఢ మానవుని యొక్క మెదడు బరువు ఎంత ఉంటుంది అంటే పద్నాలుగు వందల గ్రాములు ఉంటుంది అదే పురుషుని యొక్క బరువు అంటే సాధారణంగా ఒక పురుషుని బరువు పురుషుని యొక్క మెదడు బరువు చూసుకున్నట్లయితే పదమూడు వందల ఐదు గ్రాములు ఉంటుంది అదే స్త్రీ యొక్క మెదడు బరువు చూసుకున్నట్లయితే పన్నెండు వందల డెబ్బై ఐదు గ్రాముల బరువు ఉంటుంది ఇక మెదడు ఎంత శాతం శక్తిని వినియోగించుకుంటుంది అంటే దాని పనిచే మనం ఉత్పత్తి చేసినటువంటి మొత్తం ఎనర్జీని వంద శాతం అనుకుంటే ఇరవై శాతం ఎనర్జీని శక్తిని మెదడే ఉపయోగించుకుంటుంది ఈ మెదడు ఎక్కడ అమర్చబడి ఉంటుంది ఏటా మెదడు ఉంటుంది మెదడు అనేది అతి సున్నితమైన అవయవము తర్వాత ఇది మన శరీరంలోని అన్ని అవయవాలు కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయట మెదడు ఆధీనంలో ఉంటాయి కాబట్టి మెదడు కపాలము అనేటటువంటి ఒక గట్టి పెట్టి వంటి నిర్మాణంలో అమర్చబడి మెదడు ఉంటుంది అన్నమాట ఈ మెదడుని కపాలము అనే పెట్టి పెట్టి ఎందుకంటే మెదడు అనేది ఎందుకు అంటే అతి సున్నితమైన భాగం కాబట్టి మెదడు అనే పెట్టిలోని జాగ్రత్తగా బంధు అమర్చబడి అన్నమాట మన శరీరంలో సున్నితమైన అవయవాలు ఫర్ ఎగ్జాంపుల్ హృదయం అనుకోండి హృదయం మరియు ఊపిరితిత్తులు కూడా ఎందులో ఉంటాయి రిబ్ కేజ్ అంటే ఉర పంజరంలోని ఆ రెండు కూడా అమర్చబడి ఉంటాయి అన్నమాట ఇక మెనింజస్ అంటే ఏంటి మస్తిష్క మేరుధ్రవం అంటే ఏంటి అలాగే బూడిద రంగు భాగం తెలుపు రంగు భాగం అంటే ఏంటో చూద్దాం ఈ కపాలంలోని భాగాలు అన్నమాట మెనింజస్ మెదడును ఆవరించి మొత్తం ఎన్ని ఉంటాయట మూడు పొరలు అన్నమాట ఈ మూడు పొరులని కలిపి మెనింజస్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి మెనింజస్ అంటే ఏంటి మెదడును ఆవరించి మూడు ఉంటాయి ఈ పొరులను మన పొరులన్నింటినీ కలిపి ఏమంటాము అంటే మెనింజస్ అంటారు నెక్స్ట్ మస్తిష్క మేరుద్రవము మస్తిష్క మేరుద్రవము అంటే ఏంటి అంటే ఈ పొరల మధ్యన ఖాళీ ప్రదేశం అనేది ఉంటుందన్నమాట సో ఈ ఖాళీ ప్రదేశం అనేది ఈ ద్రవంతో నింపబడి ఉంటుందన్నమాట ఇది ఎక్కడి నుంచి ఉంటుందట మెదడు నుంచి ప్రారంభమై వెన్నుపాము చివరి వరకు కూడా ఈ మస్తిష్క మేరుద్రవం అనేది ఉంటాయి అలాగే మెనింజెస్ కూడా ఉంటుందన్నమాట అంటే వెన్నుపాము కూడా చాలా ఇంపార్టెంట్ అవి అందుకే వెన్నుపా ఎందులో ఉంటుంది వెన్ను ముక్కలో ఉంటుంది కపాలంలోనే ఉంటుంది మెదడు ఉంటుంది అంటే మన మెదడుని రక్షించే భాగాలు ఎన్నేంటా మూడు ఉంటాయంట ఏంటంటే అవి కపాలం అనే అస్థిపట్టే అలాగే మెనింజస్ పొరలు ఈ మెనింజస్ పొరులు మధ్య ఉన్నటువంటి మస్తిష్క మేరుద్రోము ఈ మూడు కూడా ఏ విధంగా పెడితే మెదడుని ప్రమాదాల నుంచి అఘాతాల నుంచి కాపాడుతాయి అన్నమాట అందుకే బూడిద రంగు భాగం అంటే ఏంటి తెలుపు రంగు భాగం అంటే ఏంటి మన మెదడుని జాగ్రత్తగా పరిశీలించినచో మనకి మెదడు పైన ఈ బొమ్మలో చూడండి ఇక్కడ నుంచి ఈ భాగం అంతా కూడా మనకి ఏ రంగులో ఉంది బూడిద రంగులో ఉంది ఆ లోపలి భాగం అంతా కూడా ఏ రంగులో ఉంది మనకి తెలుపు రంగులో ఉందన్నమాట అంటే ఈ బూడిద రంగు భాగం అంటే ఈ వెలుపల ఉన్నటువంటి ఈ బూడిద రంగు భాగాన్ని రంగు ప్రాంతం అని లోపల ఉన్న భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అని అంటారన్నమాట అసలు ఎందుకు ఈ బూడిద రంగు ప్రాంతం ఎందుకు తెలుపు రంగు ప్రాంతం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం రంగు ప్రాంతం తెలుసుకోవాలి అంటే మన ముందు నాడీ కణం నిర్మాణం తెలుసుకోవాలి ఏంటి నాడీ కణంకి మెదడుకి సంబంధం ఏంటి అంటే నాడీ కణాలు అనేవి నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అన్నమాట అంటే మనకి మెదడు ఏ కణాలతో ఏర్పడుతుంది అంటే నాడీ కణాలతోటి ఏర్పడుతుంది ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ఏంటి వాయు గోణులు అలాగే మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటి అంటే నెఫ్రాన్లు అంటే ప్రతి అవయవానికి కూడా ఏ కణాలతో తయారవుతుందో ఆ అవే క్రియాత్మకంగా పనిచేస్తేనే ఆ ప్రత్యేకంగా అవయవం అనేది పనిచేస్తుంది కాబట్టి వాటిని అవయవాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారు ఇప్పుడు నాడీ వ్యవస్థలో నాడీ కణం యొక్క నిర్మాణం చూద్దాం మనకి నాడీ వ్యవస్థలో నాడీ కణంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి చూడండి ఈ శాఖ శాఖాయుతమైనటువంటి ఈ నిర్మాణాలను ఏమంటాము అంటే డెండ్రైట్లు అంటాం ఈ నిర్మాణాన్ని కణదేహము అంటారు నాడీకణానికి ఉన్నటువంటి ప్రతి కణదేహం కూడా మన శరీరానికి మెదడు ఎలా పనిచేస్తుందో ఈ కణదేహము ఆ విధంగా పనిచేస్తుంది ఈ సన్నగా ఈ ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ఏమంటాము అంటే తంత్రికాక్షం అంటారు ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను కదా డెండ్రైట్లు నాడీకణము కణదేహము లేదా సైటాన్ దీన్నే సైటాన్ అని కూడా అంటారు అలాగే తంత్రికాక్షము దీన్నే యాగ్జాన్ అని కూడా అనమాట ఇక్కడ నాడీ కణం కణదేహంలో కేంద్రకం ఉంటుంది కేంద్రకం చుట్టూ నిసిల్ కణికలు ఉండడం వల్ల కొద్దిగా మనకి ఏ రంగులో అనిపిస్తుంది ముదురు రంగులో కనిపిస్తుంది అన్నమాట అందుకే ఈ నా మెదడు యొక్క పరిధి భాగంలో అంతా కూడా నాడీకణాల యొక్క కణదేహాలు అమర్చబడి ఉంటాయి అలాగే ఈ తంత్రికాక్షం తంత్రికాక్షం పొడుగున ఏముంటుందంట మైలిన్ తొడుగు ఈ మైలిన్ తొడుగు దేంతో తయారవుతుందట కొవ్వుతోటి తయారైన కొవ్వుతో నిర్మితమై ఉంటుంది అందువల్ల ఈ మైలిన్ తొడుగు అనేది తెలుపు రంగులో ఉంటుందన్నమాట ఇది నాడీ కణం యొక్క నిర్మాణం గుర్తుపెట్టుకున్నారు కదా ఇప్పుడు నాడీకణం నిర్మాణం చూసినాక ఇప్పుడు చూద్దాం ఈ మెదడు యొక్క నిర్మాణం చూసినట్లయితే మెదడు యొక్క పరిధి వైపు అన్నీ కూడా నాడీ కణాల యొక్క కణదేహాలన్నీ కూడా చూడండి ఎలా అమర్చబడి ఉన్నాయో ఈ నాడీ కణాల కణదేహాలన్నీ కూడా వైపు అమర్చబడి ఉండడం వల్ల ఈ భాగం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే బూడిద రంగులో ఉంటుందన్నమాట అందువల్ల దీన్ని బూడిద రంగు భాగము అంటారు ఇంకా లోపల వైపుకి ఏముంటుంది అంటే నాడీ కణాల యొక్క యాక్సాన్లు లేదా తంత్రికాక్షలు అన్నీ కూడా లోపల వైపుకి అమర్చబడి ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయ మెదడు మధ్య భాగంలో లోపల వైపుకి రావడం వల్ల లోపలి భాగం అంతా కూడా ఏ రంగులో ఉంటుంది మనకి తెలుపు రంగులో ఉంటుంది అందువలన దీన్ని తెలుపు రంగు భాగము అంటారు అనమాట సో మెదడులో రెండు రకాల భాగాలు ఉంటాయి వెలుపల వైపు ఉన్న భాగాన్ని బూడిద రంగు భాగం అంటారు లోపల వైపు ఉన్న భాగాన్ని తెలుపు రంగు భాగము అంటారు ఇది ఎందుకు బూడిద రంగు భాగము తెలుపు రంగు భాగము అంటారని తెలిసింది కదా మీకు ఇక మెదడులో ఉండే భాగాలు చూస్తే ముందు మెదడులో రెండు భాగాలు ఉంటాయి మస్తిష్కము ద్వారగోర్ధము మధ్య మెదడులో దృగ్గోళాలు ఉంటాయి వెనుక మెదడులో అనుమస్తిష్కము మధ్యాముఖం కూడా ఉంటాయి ఇంకా ముందు మెదడులో ఏముంటాయంటే గ్రాణలంబికలు కూడా ఈ ముందు మెదడులోనే ఉంటాయి అలాగే మధ్య మెదడులో దృగ్గోళాలు చూడడానికే కాదు వినడానికి సంబంధించినటువంటి జ్ఞానాలు కూడా ఎందులో ఉంటాయట మనకి ఈ మధ్య మెదడులోనే ఉంటాయన్నమాట ఇక ఒక్కొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి డయాగ్రాము ఇది మా స్కూల్లో మేము చే చేసినటువంటి గో మేక యొక్క ఇది అనమాట సో ఇది మెదడు యొక్క పై వైపు నుంచి మనం మెదడును చూస్తే మనకి ఇలా రెండు మస్తిష్కార్థ గోళాలు అనేవి కనిపిస్తాయి చూసారు కదా ఇవి రెండు కూడా మస్తిష్కార్ధ గోళాలు ఇది అనుమస్తిష్కము ఇది కిందనటువంటి మధ్యముఖం అనమాట ఇది మెదడు యొక్క పైవైపు అంటే పృష్టతలం నుంచి చూస్తే అలా కాకుండా మెదడు యొక్క ఉదరతలం నుంచి చూస్తేనే మనం చూడగలం అనమాట ఇది ఉదరతలం నుంచి సో మెదడు యొక్క అంటే పృష్టతలం నుంచి కాకుండా కింద నుంచి చూస్తే గదాకృతిలో ఉన్నటువంటి రెండు నిర్మాణాలు ఉంటాయి వీటిని ఏమంటారు అంటే గ్రహణ లంబికలు అంటారనమాట ఇవి ఎందుకంటే మనం ఉదరతల నుంచి మాత్రమే చూడగలం వై పృష్టతం నుంచి వీటిని చూడలేము గ్రాణలంబికలు యొక్క పని ఏంటి అంటే గ్రాణము అంటే మనకి ఏంటి గుర్తురావాలి వాసనకు సంబంధించినటువంటివి అని మనకి గుర్తు రావాలన్నమాట ఇక ప్రతి మస్తిష్కం కూడా రెండు అర్ధగోళాలని కలిగి ఉంటుంది సో అందువల్ల ఈ రెండింటినీ కూడా మస్తిష్క అర్ధగోళాలు అని అంటారనమాట ఈ రెండు మస్తిష్క అర్ధగోళాలు కూడా మస్తిష్క వలకలం చేత కప్పబడి ఉంటాయి అన్నమాట మానవుని మెదడు యొక్క నిర్మాణం చూసినట్లయితే మస్తిష్కంలో చూసినట్లయితే ఇలా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలను ఏమంటారు అంటే గైరీ అంటారు అలాగక ఈ లోతుగా ఉన్నటువంటి ఈ గాడులని అంటే ఈ లోతుగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలను ఏమంటారు అంటే సల్సి అంటారు ఈ సల్సి ప్రస్ఫుటంగా ఉండి మెదడుని నాలుగు లంబికలుగా విభజిస్తుంది అన్నమాట ఇం సల్సి అనేది ప్రస్ఫుటంగా ఉండి మెదడుని నాలుగు లంబికలుగా విభజిస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లంబిక చూడండి ఇక్కడ నుంచి సల్సి అనేది మెదడిని నాలుగు లంబికలుగా విభజిస్తుంది ఇది ఒక లంబిక ఈ లంబిక పేరు ఏంటి అంటే కుద్యాస్తి లంబిక మరొక లంబిక ఏంటి అంటే పురో లంబిక ఇదొకటి రెండు మూడో లంబిక ఏంటి అంటే శంఖ లంబిక నాలుగో లంబిక ఏంటి అంటే అనుకపాల లంబిక ఈ నాలుగు లంబికల పేర్లు మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు వీటి చిన్నడికి అడిగి తెలుసుకోండి అని చెప్పి ఇచ్చారు సో అంటే సల్సి అనేది ప్రస్ఫుటంగా ఉండి మెదడుని మస్తిష్కాన్ని నాలుగు భాగాలుగా నాలుగు లంబికలుగా అవి నాలుగు లంబికల పేర్లు అవి ఇందుకే మస్తిష్కం ఏం చేస్తుంది మస్తిష్కం అనేది మానసిక సామర్థ్యాలకి స్థావరం అలాగే ఆలోచనల్ని జ్ఞాపకాలని కారణాలు వెతికే శక్తిని ఊహాశక్తిని మరియు ఉద్వేగాలకి మరియు వాకుని నియంత్రించేది ఎవరు అంటే మన మస్తిష్కం అనమాట అంటే మనం ఆలోచించడం కారణాలు వెతకడం రకరకాల సమ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తుంటాం కదా వాటి అన్నిటిని ఎవరు నియంత్రిస్తారట మస్తిష్కమే అలాగే మనం కొన్ని సినిమా చూసినాడు చూడండి తర్వాత ఏమవుద్ది అలా రకరకాలుగా ఊహిస్తూ ఉంటాం సో అలా ఊహించడం అలాగే కొత్త తొందరగా వెళ్తే ఏమొద్ది లేటుగా వెళ్తే ఏమొద్ది సో అలా ఊహించడం అన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయట మస్తిష్కం ఆధీనంలోనే ఉంటాయి అలాగే చలి వేడి బాధ ఒత్తిడి మొదలైన వాటి కూడా ప్రతిస్పందించడం కూడా అర్థం మస్తిష్కం యొక్క ఆధీనంలోనే ఉంటుంది తర్వాత భాగం ఏంటి అంటే ద్వారగోర్ధము కానీ ద్వారగర్ధం మనకి ఈ బ మనకి డయాగ్రామ్లో కనిపించింది ఎందుకంటే ద్వారగర్ధాన్ని కూడా మనం మెదడు యొక్క కింది తలం నుంచి మాత్రమే చూడగలం అనమాట సో మరి ద్వారగుర్ధం ఏ ఆకారంలో ఉంటుందట మస్తిష్కం కింద ఉన్నటువంటి అనేది రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది ఇది రెండు భాగాలు కలిగి ఉంటుంది పై భాగాన్ని తలామస్ అని కింది భాగాన్ని హైపోతలామస్ అని అంటారనమాట ఇది ఎక్కడుంటుంది పై పైభాగం ఏంటి మస్తిష్కము కింది భాగము మధ్యమెదడు అంటే మధ్యమెదడుకి మరియు మస్తిష్కానికి మధ్యలో ఉన్న భాగం ఏంటి అంటే ద్వారకొర్ధం ద్వారగుర్దం చాలా పనులు చేస్తుంది మనకి ఆకలి నిద్ర ఇలాంటి శరీర ఉష్ణోగ్రత వీటన్నిటికీ కేంద్రం ఎవరు అంటే ద్వారకోర్దమే అలాగే కోపం బాధ ఆనందం వంటి భావోద్వేగాల కేంద్రం కూడా ఇదే అలాగే మన శరీరంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అలాగే నీటి సమతుల్యత అంటే నీరు ఎంతవరకు ఉండాలి నీటి ప్రమాణం ఎంత ఉండాలి అలాగే రక్తపీణం వీటన్నిటినీ నియంత్రించేది ఎవరు అంటే ఈ ద్వారోదమే అనమాట అలాగే మెదడు యొక్క హైపోతలామస్ కిందను చూసినట్లయితే పీయూష గ్రంథి అనేది ఉంటుంది ఈ పీయూష గ్రంథి శరీరంలోని ప్రధాన గ్రంథిగా ఉంటుంది ఎవరికి ప్రధాన గ్రంథి అంట అంతస్రావి గ్రంథులు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అంతస్రావి గ్రంథులకి కూడా ఇది ప్రధాన గ్రంథిగా ఉంటుంది మన మెదడు ఎలా అయితే మన శరీరంలోని అన్ని అవయవాలు దాని ఆధీనంలో ఉంటాయో ఈ పీయూష గ్రంథి ఆధీనంలో కూడా మన శరీరంలో ఉన్నటువంటి అంతస్రావి గ్రంథులైనటువంటి థైరాయిడ్ గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి అలాగే స్త్రీల్లో స్త్రీ బీజకోశాలు పురుషుల్లో ముష్కాలు అడ్రినల్ గ్రంథి ఈ అన్ని గ్రంథులు కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయంట పీయూష గ్రంథి ఆధీనంలోనే పనిచేస్తాయి అన్నమాట తర్వాత భాగం ఏంటి అంటే మధ్య మెదడు మెదడు ఎక్కడ ఎక్కడుంటుంది అంట మధ్య మెదడు అనేది మనకి మందంగా దృఢంగా ఉండి ఈ మస్తిష్కం కిందనే ఉంటుంది మనకి కనిపించదు చిన్న కాడ వంటి భాగం అనమాట ఇది ముందు మెదడుని పైన ఏముంది మస్తిష్కంతో కిందనే ఉంది అనుమస్తిష్కంతో కలిపే నిర్మాణం ఏంటి అంటే మధ్యమెదడు మధ్యమెదడులో రెండింటినీ కలుపుతుంది ఇక్కడ మస్తిష్కం నుంచి అంటే జ్ఞాన ప్రచోదనాన్ని వెన్నుపాం నుంచి మస్తిష్కానికి అలాగే మస్తిష్కం నుంచి జ్ఞాన ప్రచోదనాన్ని వెన్నుపాం నుండి మళ్ళీ హైపోతలామస్కి పంపిస్తుంది అనమాట దీంట్లో ఏముంటాయి అంటే మనకి మస్తిష్కము వాసన చూడడానికి ఉపయోగపడితే మధ్య మెదడులో ఉన్నటువంటి మధ్య మెదడులో ఏముంటాయంటే దృష్టి లంబికలు ఉంటాయన్నాయి కదా ఇవి రెండు కూడా దృష్టి లంబికలు ఇవి చూడ్డానికి ఉపయోగపడతాయి అలాగే వినడానికి కూడా ఇక్కడ మనకి వినడానికి సంబంధించినటువంటి ప్రతిక్రియ చర్యలు కూడా ఎందులో జరుగుతాయట మధ్య మెదడులోనే జరుగుతాయి అన్నమాట ఇక వెనక మెదడుని చూసుకున్నట్లయితే మనకి మూడు భాగాలు ఉంటాయి అను రెండు భాగాలు అనుమస్తిష్కము మధ్యమకం మూడో భాగం ఏంటి అంటే పాన్స్ వరవలి పాన్స్ వరవలి సో పాన్స్ వరవలి అంటే అణుమస్తిష్కంలో కూడా మళ్ళీ రెండు మస్తిష్కార్థ గోళాలు ఉంటాయి సో వాటిని అణుమస్తిష్కార్థ గోళాలు అంటారు చూడండి ఇలా ఇదొకటి ఇదొకటి రెండు మస్తిష్కార్థ గోళాలు అనేవి ఉంటాయి మరి అనుమస్తిష్కం చేసే పనులు ఏంటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అనుమస్తిష్కం ఏం పనులు చేస్తుంది అంటే అనుమస్తిష్కం భూమి మీద శరీరం ఉండే స్థితులని సమన్వయ పరిస్థితి కూడా చూడండి రెండు మస్తిష్కార్థ గోళల్లో ఉంటాయి అన్నమాట సో అనంటే అనుమస్తిష్క అది ఈ అనుమస్తిష్కము నియంత్రిత చర్యలు అన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయటో అనుమస్తిష్కం ఆధీనంలోనే అన్నమాట అలాగే శరీరం మీద సమతాస్థితిని అంటే మనం రకరకాల పనులు చేస్తున్నప్పుడు కండరాలతో సమన్వయంగా నించోడానికి ఉపయోగపడేది ఏంటి అంటే అనుమస్తిష్కము తర్వాత మధ్యాముఖం సో మధ్యాముఖం యొక్క ముందు భాగాన్ని ఏమంటారు అంటే పాన్స్ అంటారు ఇది పాన్స్ అనమాట సో తర్వాత మధ్యాముఖం అనేది ప్రారంభమవుతుంది మధ్యాముఖం చూడడానికి ఎలా ఉంటుందంటే ప్రారంభ భాగము త్రిభుజాకారంలో ఉంటుంది తర్వాత ఈ మధ్యాముఖం ఏమైపోద్ది అంటే స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము కింద మారిపోతుంది అనమాట అంటే వెనుక మెదడులో మూడు భాగాలు పాన్స్ వరాలి అనుమస్తిష్కము మధ్యాముఖము పాన్స్ వరాలి తర్వాత మధ్యాముఖం ప్రారంభం అవుతుంది అనమాట ఇంకా దీంట్లో అంటే మధ్యాముఖంలో ఏముంటాయంట అన్ని అనియంత్రిత చర్యలైనటువంటి శ్వాసక్రియ నాడీ స్పందన రక్తపీడనం హృదయ స్పందన అన్ని చర్యల్ని కూడా నియంత్రించేది ఎవరు అంటే మజ్జాముఖమే అలాగే రక్తనాళాలు వాసోమోటర్ మోటార్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం కూడా మారుతూ ఉంటుంది అన్నమాట అలాగే మింగడం దగ్గడం తుమ్మడం వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ చర్యల్ని కూడా ఈ జరుగుతుంది అన్నమాట మనం మెదడులో ఏం చెప్పుకున్నాం బయట భాగం బూడిద రంగులోని లోపలి భాగము తెలుపు రంగులో ఉంటుందని చెప్పుకున్నాం ఇక మధ్యాహ్మంకి వచ్చేసరికి తర్వాత వెన్నుపాం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుపు రంగు పైవైపుకి బూడిద రంగు లోపల వైపుకి ఉంటుందన్నమాట ఇది టోటల్గా మెదడు యొక్క నిర్మాణం ప్రాక్టీస్ ప్రశ్నలకు వచ్చేసరికి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మెదడును ఆవరించి ఉన్న పొరలను ఏమంటారు అంటే మెనింజెస్ మస్తిష్క ద్రవం అంటే ఏంటి అంటే మెదడును ఆవరించి ఉన్న పొరలను మెనింజస్ మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఎవరు ఆవరిస్తారు మస్తిష్క ఎరుద్రంతో నిండి ఉంటుంది గైరి సల్సి అంటే ఏంటి మస్తిష్కం పైన ఉబ్బెత్తు గాడల్ని గైరి అంటారు లోతైన గాడల్ని సల్సి అంటారు బూడిద రంగు భాగము అంటే ఏంటి మెదడు ఉన్నటువంటి భాగం అంతా కూడా నాడీ కణాల కణదేహాలతో నింపబడి ఉంటుంది కాబట్టి దాన్ని బూడిద రంగు భాగము అంటారు ఇంకా అనుమస్తిష్కం చేయ పనులు ఏంటి అంటే అనుమస్తిష్కం అని చేయ పనులు ఏంటి శరీరం యొక్క సమతా స్థితిని అలాగే భూమి మీద శరీరం ఉండే స్థితుల్ని దాని ఆధీనంలో ఉంటుంది అలాగే అన్ని నియంత్రిత చర్యలు అంటే మస్తిష్కం నుంచి ప్రారంభమైనటువంటి నియంత్రిత చర్యలు అన్నీ కూడా మస్తిష్కం ఆధీనంలోనే ఉంటాయి అనియంత్రిత చర్యలు ఎవరి ఆధీనంలో ఉంటాయి మధ్యాముఖం యొక్క ఆధీనంలో ఉంటాయి సో మెదడులో ఉండే నాలుగు లంబికల పేర్లు ఏంటి కుద్యాస్త లంబిక అనుకపాల లంబిక పురోలంబిక శంఖలంబిక ఇంకా ద్వారగుర్ధం చేయ పనులు ఏంటి అన్ని భావావేశాలకు భావోద్వేగాలకు కేంద్రం ఎవరు అంటే ద్వారగుర్ధమే అలాగే కండరాల కదలికలు ప్రతిక్రియ చర్యలు చూపించేది కూడా ద్వారకూర్దమే నీటి సమతుల్యత రక్తపీడనం శరీర ఉష్ణోగ్రత నిద్ర ఉష్ణోగ్రత ఆకలి అన్నిటికీ కూడా కేంద్రం ఎవరు అంటే భావోద్వేగాలం కేంద్రము ద్వారకూర్దం అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ నేను కొత్త వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ముందు వీడియోలు కావాలి అంటే నేను లింక్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసుకొని చూడండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసి ప్రాక్టీస్ చేయండి